హలో వ్యూయర్స్, ఇవాళ మనం డివి మ్యానర్ దగ్గర ఉన్న పెడల్ జోల్కి వచ్చాం. ఇక్కడ చాలా రేంజ్ ఆఫ్ సైకిల్స్ దొరుకుతున్నాయి అంట. ఏమేమి దొరుకుతున్నాయి, వాళ్ళు ఏమేమి సర్వీస్ ఇస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. రండి వెళ్దాం. ఇవాళ మనం కిరణ్ గారితో ఆయన షాప్లో ఉన్న సైకిల్స్, ఇన్ని డిఫరెంట్ సైకిల్స్ ఇక్కడ ఇన్ని ఉన్నాయి, ఇక్కడ ఏంటి, దేన్ని ప్రత్యేకత ఏంటి అన్ని అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, యాక్చువల్గా అసలు ఫస్ట్ షాప్ గురించి కాదు, ఆయన గురించి మాట్లాడాలి. ఆయన ఇన్ని వందల కిలోమీటర్ సైక్లింగ్ చేశారంటే నేను షాక్ అయ్యాను. ఇక్కడ ఇండియాలోనే కాకుండా అలాగ అక్కడ చూడండి మీరు, ప్యారిస్లో ఐఫిల్ టవర్ ఎదురుగా ఆయన ఫోటో. అన్న మీకు ఎలాగ ఫస్ట్ ఈ సైక్లింగ్ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారా, లేకపోతే ఈ ఫీల్డ్లోకి వచ్చాక సైక్లింగ్ ఇంట్రెస్ట్ ఉందా? లేదురా, ఏంటంటే మాది 1984లో, యాక్చువల్లీ వీఆర్ ఇన్ టు దిస్ సెగ్మెంట్ ఇన్ 1984. సైక్లింగ్ హోల్సేల్ స్పేర్ పార్ట్స్, నాట్ ఎంటైర్ సైకిల్, స్పేర్ పార్ట్స్ ఫర్ ఎంటైర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వన్ ఆఫ్ ద. సో అట్లా వీ ట్రావెల్ సమ్వేర్ అరౌండ్ 2015, అలా హోల్సేల్ చేసేవాళ్ళం, వెరీ హ్యూజ్ చేసేవాళ్ళం. సో ఆఫ్టర్ దాట్ మనకి అప్పుడే కొంచెం జస్ట్ అడగటం అడుగుతున్నారు, ఇది కొంచెం ఈయన సైకిళ్ళు మీ దగ్గర ఉన్నాయి, దేశీ మోడల్స్ లైక్ ట్రెడిషనల్ మోడల్స్ ఇలా ఉన్నాయి, ఇంకా మీ దగ్గర ఏం లేవా, కొంచెం మాకు అడ్వాన్స్గా కావాలి అలా అడుగుతున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద టైప్ ఆఫ్ మార్కెట్. కానీ నేను ఆ టైంలో డిఫరెంట్గా ఆలోచించినప్పుడు, అసలు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిల్స్ అంటే ఏంటి, స్పోర్ట్స్ సైకిల్స్ అంటే ఏంటి, ఇవి స్పోర్ట్స్ సైకిల్స్ కాదా అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేశాను. చేస్తే వాట్ వీఆర్ సెల్లింగ్ ఈజ్ నాట్ ద స్పోర్ట్స్ సైకిల్స్, వీఆర్ టెల్లింగ్ దట్ ఇట్స్ అ స్పోర్ట్స్ సైకిల్ బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ స్పోర్ట్స్ సైకిల్. సో కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, హైదరాబాద్ వాళ్ళు మనకన్నా 12 ఇయర్స్ ముందు ఉన్నారు ఇట్లాంటి అమ్మటంలో. సో ఆంధ్రప్రదేశ్లో ఒక్క హైదరాబాద్ తప్ప ఎవ్వరము లేవు, ఎవరం లేవు, వాళ్ళే అమ్ముతున్నారు హైదరాబాద్ సిటీలోనే మళ్ళీ అది కూడా. సో అప్పుడు ఐ గాట్ ఎ థాట్ లైక్ వై కాంట్ వీ పుట్ లైక్ ఎ స్టోర్ లైక్ దిస్, బట్ ఇట్స్ వెరీ డేంజరస్. ఎందుకంటే దీంట్లో ఒక సైకిల్ ఆగింది అంటే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ మోర్, డిఫరెంట్ మోడల్స్, అండ్ వీ కాంట్ సెల్ ఇట్, ఈవెన్ బేసిక్ ప్రైస్ కూడా ఇవ్వలేను నేను, ఇఫ్ దట్ మోడల్ ఈస్ డెడ్. సో బట్ స్టిల్ ఐ వాంట్ టు మేక్ ఎ స్టెప్, యునీక్ స్టెప్. సో అట్లా 2015లో స్టార్ట్ చేశాను ఇన్ ద నేమ్ ఆఫ్ పెడల్ జోన్. ఓకే, వై పెడల్ జోన్ అంటే, ఈ పెడల్ జోన్ అనే పేరు సైక్లిస్ట్లకి ఎవరైనా కానీ చిన్న కానీ పెద్ద కానీ, ఇట్స్ కనెక్టింగ్ టు దేర్ హార్ట్స్. ఓకే, పెడల్ జోన్, సో ఇట్స్ రిలేటెడ్ టు ద సైకిల్స్. కరెక్ట్, ఇట్స్ ట్యాగ్ లైన్ ఇస్ బాన్ టు పెడల్. అసలు దాని లోగో కూడా పెడల్ జోన్ అని మీరు పెట్టిన పేరు చాలా బాగుంది. ఆ లోగో అలా, ఆ పిఈడి అనేది ఒక పెడల్ లాగా, ఆ ఓ అనేది ఒక గేర్ వీల్, ట్రాంక్ వీల్, చాలా బాగుంది ఆ డిజైనింగ్ కూడా. అంటే దట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్, హవ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ దిస్ సైక్లింగ్ అనేది, చాలా బాగుంది. అండ్ సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నువ్వు అడిగింది, సో ఓకే కమింగ్ టు దిస్ సెగ్మెంట్, ఇట్లా మనం స్పోర్ట్స్ సైకిల్స్ పెట్టాం. సో ఇలా స్పోర్ట్స్ సైకిల్ పెడితే ఇవాళ నేను ఇవాళ పెడతాను, రేపు ఇంకోళ్ళు పెడతారు, ఎల్లుండి ఇంకోళ్ళు పెడతారు. సో ఇట్స్ అ కామన్ థింగ్, కరెక్ట్. బట్ వై పీపుల్ షుడ్ కమ్ టు మై స్టోర్ ఓన్లీ వెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోర్స్ ఇన్ ద మార్కెట్? ఎస్, సో దేర్ షుడ్ బి సమ్ యునిక్నెస్ ఫ్రమ్ మై సైడ్. ఎస్, సో నేను బ్రాండ్స్ అనేవి ఇండియాలో వన్ ఆఫ్ ద ప్రీమియం బ్రాండ్స్ అండ్ గ్లోబల్ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్ విత్ ద పెడల్ జోన్ స్టార్టింగ్. ఇండియాలో ఎక్కడైతే ప్రీమియం బ్రాండ్స్ ఉండి మంచి క్వాలిటీ ఇచ్చి లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి, ఐ విల్ గ్రాబ్ దెమ్ అండ్ పుట్ ఇన్ మై స్టోర్, దట్స్ ఇట్. ఐ విల్ ఆల్వేస్ బి ద ఫస్ట్ వన్ ఇన్ ద రేస్. నా వెనకాల తిరిగి చూస్తే వాళ్ళు ఎక్కడో ఉండి ఉంటారు కాంపిటీటర్స్ అనేవాళ్ళు, అలాగే అది ఊహ కూడా అందవు వాట్ వీఆర్ థింకింగ్ హియర్ అండ్ వాట్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ హియర్ అనే. సో ఇన్ ద సేమ్ వే
నేనేం చేశానంటే ఇది ఒకటే కాదు, అమ్మటం ఒకటే కాదు, ఇవ ఐఎమ్ నాట్ ఎ సెల్లర్, ఐ వాంట్ టు సెల్ ద సైకిల్స్ ఇన్ ఎ ప్రొఫెషనల్ వే, ఇన్ ఎ టెక్నికల్ వే. సైకిల్ కొనుక్కునే వాళ్ళకి వాళ్ళు అసలు సైకిల్ ఎందుకు కొంటున్నారు, ఈ సైకిల్ ఎందుకు కొనాలి అనే దానికి తెలియాలి. తెలియాలి అంటే నేను కొంచెం సైక్లింగ్లో ప్రొఫెషనాలిటీ రావాలా. సో అందుకని ఎడాక్స్ క్లబ్ ప్యారిస్ అని, ఇట్స్ ఏ ప్యారిస్ క్లబ్ అఫిలియేటెడ్ టు ప్యారిస్, దట్ ఈస్ అ మదర్ క్లబ్ ఇన్ ద ప్యారిస్. వాళ్ళు వరల్డ్ వైడ్గా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు, బీఆర్ఎంస్ అని. ఇండియాలో లైక్ ఎడాక్స్ క్లబ్ ఇండియా అని ఉంటుంది, ఓకే, ఇండియా మొత్తానికి హెడ్ అది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి అన్ని చోట్ల ఆర్గనైజ్ చేయలేరు కాబట్టి సిటీస్లో కొన్ని కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో ఇస్తారు. సో దాంట్లో మనకి గుంటూరులో కూడా ఉంది, అమరావతి ర్యాండోన్ ఇయర్స్ అనే పేరు మీద ఉంది. సో అప్పుడు మేము ఏం చేసామంటే దాంట్లో ఇప్పుడు అక్కడ 200 కిలోమీటర్స్ ఉంది కదా బీఆర్ఎం అంటారు, ఇప్పుడు మీరు ఎన్ని చేసిన ఎన్ని కిలోమీటర్స్ చేసినా అథెంటికేషన్ లేదు. ఇప్పుడు అదే 200 కిలోమీటర్స్ని 13.5 అవర్స్లో చేయగలిగితే యూ విల్ బి కాల్డ్ యాజ్ ర్యాండోన్ ఇయర్. ఓకే, వితిన్ స్పెసిఫిక్ టైం లో కిలోమీటర్స్ అనేది చేయాలి. 200 కిలోమీటర్స్ని 13.5 అవర్స్ లో చేయాలా, 300 కిలోమీటర్స్ని 20 అవర్స్ లో చేయాలా, 400 కిలోమీటర్స్ 27 అవర్స్, 600 కిలోమీటర్స్ 40 అవర్స్, 1000 కిలోమీటర్స్ 75 అవర్స్, 1200 కిలోమీటర్స్ ఇన్ 90 అవర్స్ ఇలా చేయాలా. సో నేనేం చేశానంటే అప్పుడు ఆ టైంలో ఇలా ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఈ 200, 300, 400, 600 ఒక అకాడమిక్ ఇయర్లో చేస్తే సూపర్ ర్యాండమ్ ఇయర్ అంటారు. సో ఆ విధంగా నేను చేసి, సో ఐ గాట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద సైకిల్స్, నాకు కొంచెం పెరిగింది నాలెడ్జ్ పెరిగింది. సీ ఐ థింక్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు మనం గెయిన్ చేసుకుంటాను, ఐ నో ఎవ్రీథింగ్ అనే నేను ఎప్పుడు ఈ రోజు కూడా చెప్పను, స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ 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 లెర్నింగ్, ఇట్స్ లెర్నింగ్ సబ్జెక్ట్ ఉంది. సో దాని వల్ల ఏమైందంటే వచ్చే వాళ్ళకన్నా నేను కొంచెం బెటర్ సజెస్ట్ చేసినప్పుడు దే ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ విత్ దట్ సైకిల్స్. సో మన ప్రయత్నం మనం చేస్తున్నాం, బెస్ట్ సైకిల్స్ ఇవ్వాలా, తక్కువ బడ్జెట్లో ఇవ్వాలా, మోర్ క్వాలిటీ, బెస్ట్ బ్రాండ్, లేటెస్ట్ మోడల్స్. సో ఇట్లా పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు. నౌ వీఆర్ ఇన్ ద ఇన్ ఏపీలో ఫస్ట్ పెట్టింది నేనే. ఇన్ని మోడల్స్ కానీ ఇట్లాంటి స్టోర్ పెట్టడం కానీ, అండ్ లైక్ నెక్స్ట్ గుంటూరులో పెట్టాను. గుంటూరులో ఇంకో స్టోర్ ఉంది, గుంటూరులో ఇంకో స్టోర్ అరండల్పేటలో ఉంది, అరండల్పేట. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఇన్ని బ్రాండ్స్ మనం చేస్తున్నామంటే ఇవన్నీ ఆల్వేస్ ప్రీమియం విత్ ద క్వాలిటీ అండ్ ద లేటెస్ట్ మోడల్స్. సో వీఆర్ ఆల్వేస్ ఎహెడ్ ఆఫ్ ద మార్కెట్. ఓకే, మై థింకింగ్ ఈజ్ ఆల్వేస్ ఎహెడ్ ఆఫ్ ద మార్కెట్. అది సో ఇట్లా ఇన్ని మోడల్స్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 250 సైకిల్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 250 మోడల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 99% చిన్న పిల్లలకి అయితే గనక 3,500 నుంచి స్టార్ట్ చేస్తున్నాం సైకిల్, అదే పెద్ద వాళ్ళకైతే 5,500 నుంచి. ఇహ చాయిస్ మీది, అంటే మీరు ఎక్కడ వరకు స్ట్రెచ్ చేయగలరు, యువర్ బడ్జెట్ అనే దానికి అప్ టు మీ ఇష్టం. సీ నౌ వీ కెన్ హ్యావ్ దట్ 6 లాక్ సైకిల్స్ ఆల్సో. 6 లాక్స్? 6 లాక్స్ సైకిల్. సో దీస్ ఆర్ ద ఆల్ ద బ్రాండ్స్ విచ్ యూ నెవర్ సీ ఇన్ ద మార్కెట్ విత్ ద లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఇస్. ఇప్పుడు పెడల్ జోన్ లో ఏంటంటే వాళ్ళందరికి నమ్మకం ఏంటంటే పెడల్ జోన్ లో కొంటే ఖచ్చితంగా మంచి బ్రాండ్ వస్తుంది, మంచి క్వాలిటీ వస్తుంది, లెస్సర్ ప్రైస్ వస్తుంది అనే ఉద్దేశంతో ఐ కీప్ ఆన్ చేంజింగ్ ద బ్రాండ్స్ విచ్ ఆర్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్ విత్ యునిక్ పర్ఫార్మెన్స్. అంటే మనం ఎప్పుడు ఒక బ్రాండ్ పట్టేసేసుకున్నాము, ఇదే బ్రాండ్ అనుకోవడం కుదరదు. వాళ్ళ మార్కెట్లో ఏది ట్రెండీగా ఉంది, ఎక్కడ ముందున్నారు అందరూ, నేను అది పట్టుకుని మనకి ఇవ్వడానికి విజయవాడ వాళ్ళకి కానీ గుంటూరు వాళ్ళకి ఇవ్వడానికి కానీ ట్రై చేస్తున్నాం. సో ఇన్ దట్ జర్నీ ఐ ఆల్మోస్ట్, నాట్ ఐ కెన్ సే 100% సక్సెస్, ఓ 60-70% సక్సెస్ అయినట్టే అనుకుంటున్నాను. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ ఈ హ్యాంగ్ చేసినవన్నీ గ్లోబల్ బ్రాండ్స్ అంటాం, లైక్ పాలిగాన్, రీడ్, మరీన్, స్కాట్, ట్రెక్, ఇవన్నీ బగమాంట్ ట్రెక్, ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్స్. అండ్ దిస్ వన్ చాలా స్పెషల్. చాలా బాగుందండి అసలు. అది ఇది ఎట్లా అంటే ఒక రైడర్ ఎవరైనా సైక్లిస్ట్ కి వాళ్ళ డ్రీమ్ బైక్ అంటే నా బైక్ ఇలా ఉంటే బాగుండు అనుకుంటారు కదా. ఇప్పుడు మనం రైడ్ చేసేటప్పుడు ఇదిగో నేను ఇలాంటి వీల్స్ వేసుకోవాలా, నేను ఇలాంటి హ్యాండిల్ పెట్టుకోవాలా, నేను ఇలాంటి గేర్ సెట్ రావాలా అనుకుంటారు. సో వాళ్ళందరికీ ఇట్లా ఒక డ్రీమ్ బైక్ అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ కార్బన్,
అండ్ పంచ ప్రొడక్షన్ టైర్, సిరామిక్ బేరింగ్ బాటమ్ సెట్. అసలు చాలా యూనిక్ గా ఉంది ఇది. అండ్ లైట్ వెయిట్ ఆల్సో 7 kilos 950 grams. 8.1 అంటే మనం లైక్ సీట్ మార్చాంగా సమ్వేర్ అరౌండ్ 8.1 8 kilos 100 grams. చాలా ఈజీగా ఉంది. అండ్ ఈ మధ్య కూడా చాలా చూస్తున్నాం, ఈ మధ్య చాలా మంది క్లబ్స్ అని సైక్లింగ్ క్లబ్స్ చాలా అవేర్నెస్ వచ్చింది, చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ సైక్లింగ్. బట్ దట్స్ నాట్ ఎనఫ్. బట్ సైక్లింగ్ తొక్కడం కాదు, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇక్కడ చాలా మందికి దాని పూర్తి దాని మీద పూర్తిగా అవగాహన లేదు. సో స్టిల్ ఐ కెన్ సే దట్ వీఆర్ ఇన్ ద బడింగ్ స్టేజ్ సైక్లింగ్లో. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు ప్రొఫెషనల్ వే. సో టిల్ దట్ టైమ్ ఐ షుడ్ స్ట్రగుల్ ఏ లాట్ ఫ్రమ్ మై సెల్ఫ్. అది హోప్ ఆంధ్రాలో కూడా కొంచెం ఇలాగా ఇప్పుడు తెలంగాణలో అక్కడెక్కడ కొంచెం డెవలప్ అయ్యే చోట సైక్లింగ్ కి సెపరేట్ గా ట్రాక్స్ పెట్టినట్టు మనకు కూడా కొంచెం పెడితే సేఫ్టీగా సైక్లింగ్ కొంచెం సైక్లింగ్ కల్చర్ పెరుగుద్ది. అవును, అది పెరుగుతుంది, చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు చూస్తాం యాక్సిడెంట్స్ జరుగుతాయి, వెరీ డేంజర్ డేంజర్. అది యాక్చువల్ గా మనకి ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అలా కొంచెం ఉంది. సో అది గనక కొంచెం గవర్నమెంట్ కేర్ తీసుకుంటే దట్స్ ఎ వెరీ నైస్ స్టెప్. అదేలేండి, మోస్ట్ ఆఫ్ ద people are not interested to get that knowledge. నేను సైకిల్ ఎందుకు కొనాలి లేదా ఇప్పుడు మీరు వచ్చారు ఆ సైకిల్ ఎందుకు తీసుకోవాలా, లేదా మీరు నన్ను క్వశ్చన్లు అడిగితే ఐ కెన్ టెల్ ఎక్స్ప్లెయిన్. సో యూ విల్ బి జస్టిఫైడ్ విత్ మై ఎక్స్ప్లెనేషన్. అవుతారా లేదనే చాయిసెస్ మీదే, బట్ ఐ ట్రై మై బెస్ట్ టు గివ్. కానీ ఇవాళ అలా లేదు, ఇప్పటికి కూడా వస్తారు సైకిల్ ఎంత ఉంది అమ్మో ఇంత నమ్మో మళ్ళీ వస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. సో మనం ఏంటంటే పబ్లిక్ ఎవరికైనా కానీ కొంచెం బ్రాడ్ మైండ్ చేసుకొని కొంచెం బడ్జెట్ పెట్టుకుంటే మంచి సైకిల్స్ వస్తాయి. ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్, మనం సైకిల్స్ తొక్కేటప్పుడు ఆ సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ ఫీలే డిఫరెంట్ గా ఉంటుంది. అది కానీ ఇక్కడ నా వరకు వచ్చేసరికి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసినా కూడా ఇట్స్ అ లిటిల్ బిట్ స్ట్రగ్లింగ్ టైం. సో హోప్ సో ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బి ఎ లాట్ బెటర్. క్లోత్స్ షూస్ కొనడానికి చేస్తారు కానీ సైకిల్ సైకిల్ వచ్చేసరికి వెరీ లో. అంటే తప్పు లేదు, మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ అలాంటిది. అట్ ద సేమ్ టైం నేను అనేది ఏంటంటే కొంచెం మన స్టోర్ ఇలాంటి స్టోర్స్కి వచ్చినప్పుడు అట్లీస్ట్ లిజన్ వాట్ ద పీపుల్ ఆర్ సేయింగ్ ఫ్రమ్ దట్ స్టోర్ అట్లా. సో వీ గివ్ లాట్ ఆఫ్ సజెషన్స్ అండ్ సో కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. బట్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద సొసైటీ హూ ఆర్ వ్యూయింగ్ ఆల్ దిస్ ఐ మీన్ దిస్ ఛానల్, ఫస్ట్ సైకిల్ కొనేటప్పుడు ఒక్కసారి తెలుసుకోండి అసలు మనం ఎందుకు కొంటున్నాం, ఏ దేని పర్పస్ కొంటున్నాం, ఎంత బడ్జెట్ పెట్టాలి. సో దాని తగ్గట్టు సైకిల్ వస్తుంది, వీ కెన్ ఎంజాయ్ లాట్. ఇట్స్ ఏ మెమరీ, లైఫ్ టైం మెమరీస్. ఈ సైక్లింగ్ అనేది లైఫ్ టైం మెమరీ, చాలామంది అది మిస్ అయిపోతున్నారు. ఆ ఫన్, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ ఫీల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మీరు ఒక స్టోర్ మనకి ఆంధ్రాలో అది కూడా విజయవాడలో పెట్టడం అనేది నాకు చాలా జనాలకి అందుబాటులో కావాల్సిన రేంజ్ లో వాళ్ళకి కావాల్సిన సైకిల్, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మనకు అసలు ఇవన్నీ ఒకవేళ కావాలనుకున్నా చాలా కష్టం ఇవన్నీ మనం ఇక్కడికి తెప్పించుకోవటం. అవును, అలాంటిది మీరు ఇక్కడ వచ్చి చూసుకొని దాంట్లో మళ్ళీ కలర్స్ సైజెస్ దానికి మళ్ళీ సర్వీసింగ్ అన్ని చాలా ఈజీ చేశారు. అవును అవును. సో చాలా థ్యాంక్స్ అండి, ఒక మంచి షోరూమ్ పెట్టారు, జనాలకు ఉపయోగపడే ఫిట్నెస్ కి జనాలకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ఏదన్నా దొరకగా యాక్సెసిబిలిటీగా పెట్టడం అనేది కూడా చాలా డేరింగ్ స్టెప్. కరెక్ట్, ఇంత ఇన్వెస్ట్ చేసి అది కూడా మళ్ళీ లో ఎండ్ నుంచి హై ఎండ్ దాకా తేవాలంటే అంత ఈజీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రొఫెషనల్ సైక్లిస్ట్ లాగా ఎవరికైనా కానీ. అది థ్యాంక్ యూ సో మచ్ అండి, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఇది 6 lakh సైకిల్ అంట, దీని స్పెషాలిటీ ఏంటో దీని సంగతి చూద్దాం, దీని మీద రౌండ్ వేద్దాం పాటిని. అది ఫ్రెండ్స్, కిరణ్ గారి వాళ్ళు మనకు చాలా విషయాలు చెప్పారు సైకిల్స్ గురించి, కానీ సైక్లిస్ట్ ఎలాగా ఎంతెంత కేర్ తీసుకొని వాళ్ళు వాళ్ళ సైకిల్స్ మీద
ఎక్స్ప్లోర్ చేస్తారని, రైడ్ చేస్తారని చాలా విషయాలు తెలిసినాయి. అండ్ ఇలాగే మనం కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనలాగే ఒక అన్ని 100,000 కిలోమీటర్లు కాకపోయినా కనీసం వారంలో అప్పుడప్పుడన్నా ఒక 10-20 కిలోమీటర్లు అన్నా మెల్లమెల్లగా అలవాటు చేసుకొని తొక్కుదాం. అండ్ మన బాడీకి మంచిది, అండ్ సొసైటీకి కూడా మంచి చేసినట్టే. మనం ఫ్యూయల్ ఎక్కువ కన్జంప్షన్ చేయకుండా, పొల్యూషన్ అవ్వకుండా ఆపినట్టు ఉంటుంది. సో ఇది ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ టైం వేరే ఎపిసోడ్లో కలుద్దాం. దిస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బై.